కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్, ఇతర కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ ఎస్టీ సెల్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ రేపు ఎల్లుండు కడప పట్టణం ఇందిరా భవన్‌లో నవసంకల్ప చింతన సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సదస్సు కడపలో జరుపుతున్నట్లు తులసిరెడ్డి చెప్పారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, పిసిసి అధ్యక్షులు, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. వచ్చే ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందని తులసిరెడ్డి వివరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీని, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉంటాయి. రేపు ఎల్లుండి రాష్ట్ర స్థాయి నవసంకల్ప మేధో మదన సదస్సు మన కడప నగరంలో మన పార్టీ ఆఫీస్ జరుగుతూ ఉంది. అన్ని అంశాలు చర్చిస్తాం రెండు రోజుల పాటు. కానీ ప్రధానమైన అంశాలు ఆరులో మొదటిది ఈ యొక్క సంస్థాగత నిర్మాణం, రెండవది రాజకీయ తీర్మానం, మూడవది ఆర్థిక తీర్మానం, నాలుగవది వ్యవసాయ రంగ తీర్మానం, ఐదవది సామాజిక న్యాయము సాధికారిత, ఆరవది యువత మహిళ. ఈ ఆరు అంశాల మీద తీర్మానాలు చేసి ఆమోదించడం, చర్చించి మొదటి రోజు చర్చించడం, రెండవ రోజు తీర్మానాలు మీద ఆమోదం పొందడం జరుగుతుంది.